సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు చికిత్స తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం విషయంలో దారుణమైనటువంటి సంఘటన జరిగింది మన తెలుసది దాని మీద అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఏది ఏమైనా హైందవ సమాజం అయితే మాత్రం పూర్తి స్థాయిలో బాధపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పట్టున్నారు కొండవీటి జ్యోతిర్మయ్య గారు ఆవిడ కొన్నేళ్ళుగా శ్రీవారి కొండ కోసం శ్రీవారి కోసం రకరకాలైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారు రకరకాలైనటువంటి సర్వీసులు చేస్తున్నారు ఆమెతో మాట్లాడదాం ఒకసారి అమ్మా నమస్తే అమ్మ అసలు వినకూడనటువంటి ఒక విషయాన్ని విన్నామా చూడకూడనటువంటి ఒక విషయాన్ని చూసామా అనిపిస్తోంది కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవం ఆయన పిలిస్తే పలికే భగవానుడు అని చెప్పేసి ఆయనకి ఇష్టదైవంగా కొలిచే కొన్ని కోట్ల మంది ఇవాళ లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది అది కూడా వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ తిన్నామా అని పరిస్థితులు అసలు ఎందుకు ఇలాగా ఏం చేస్తే దీనికి నివారణ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి వ్యవస్థలు ఎప్పుడైతే ఒక పాలక మండలి అనేటువంటి దాంతో ఎవరికి ఆ పాలక మండలి నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎవరిని పాలించే మండలియో నాకు అర్థం కాదు ఆ పేరే తప్పస్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక పద్ధతిని యథావిధిగా నడపటంలో మనం ఎప్పుడు కూడా ఆ గీతను దాటకుండా ఉన్నంతసేపు దాని పవిత్రతను ఎప్పుడు కాపాడగలం దాంట్లో ఏ సందేహం లేదు ఎప్పుడైతే అక్కడున్నటువంటి దాన్ని డబ్బు సంపాదించే ఒక యంత్రంలాగా ఆ దేవస్థానాన్ని లేదా ఆ పిలిగ్రిమ్ సెంటర్లో ఉన్నటువంటి దాన్ని ఎక్కువగా ఎలాగ డిమాండ్ కల్పించవచ్చు అనే దాన్ని మీద పని చేస్తే మాత్రం ఇలాగే జరుగుతుందమ్మా ఈ విషయాన్ని నేను ఇప్పుడు కాదు పదిహేనేళ్ల క్రితమే చెప్తూ వచ్చాయి అక్కడ స్వామివారి కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదు ప్రసాదాల్లో నాణ్యత కొదవయింది ఏంటి స్క్రూలును మేకులును నట్లు వస్తాయి ప్రసాదంలో ఏ స్టాండర్డ్స్ నుంచి ఏ స్టాండర్డ్స్కి మనకు తెలుస్తోందో అంటే అన్ని మనమే చూస్తున్నాం కదా మరైతే స్వామి కాపాడ్డా ఇవన్నీ చూసి అని మీరు అడగచ్చు ఆయనకి అవసరం లేదు ఎందుకంటే స్వామి ఆలయ నిర్మాణం మనం చేసుకున్నాం మనం దాన్ని పరిరక్షణ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకనంటే తర్వాత తరాల వాళ్ళకి ఏమి ధర్మం అని చెప్పగలం ఏ దైవాన్ని మనం పూజిస్తున్నాం అనేటువంటి పరంపరని ఇవ్వగలం అలాగే భావాన్ని ఇవ్వగలం ఏది ఇవ్వలే ఆలయం ఉంది కనుక దానికి ఒక సంప్రదాయం ఉంది కనుక శాస్త్రం ఉంది కనుక మనం ఈ పద్ధతిలో నడుస్తే బాగుంటుంది మనందరికి ఒక ఏకత్వం రావాలంటే గది ఈ ఫలానా చోటు స్వామివారి ఆస్థానం అని మనందరికీ ఒక గుర్తుది ఇట్స్ సింబల్ ఇప్పుడు దాన్నే నాశనం చేద్దామని చెప్పని క్రితం ప్రభుత్వం ఆపై ప్రభుత్వం ఇంకా ఏ ప్రభుత్వాలు వచ్చినా అసలు ప్రభుత్వం పెత్తనం దేనికి ఇది ఎంతో మంది అడిగిన ప్రశ్నేయే కొత్తగా నేను అడుగుతున్నది కాదు దీని కొరకు నేను శ్రీవారి సేన సేవ కాదు శ్రీవారి సేన అంటే ఆలయ పరిరక్షణ కోసం నలుదిక్కుల నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి మండల స్థాయిల నుంచి కమిటీలను ఏర్పాటు చేశాను ఏర్పాటు చేసి స్వామివారికి ఎలాంటిలాంటి ఏదైనా వస్తే అందరూ స్పందించేట్టుగా ఇంత పటిష్టమైనటువంటి ఒక ప్రణాళికను నేను సిద్ధం చేసి అందరినీ సన్నద్ధం చేశాను వాళ్ళు ఏదైనా సరే చిన్న ప్రాబ్లం అయినా సరే పరిష్కారం వాళ్ళ కనుసల్లో నడవాలి అందుకని వాళ్ళని దేవస్థానం వాళ్ళని కూడా మీరు ఏదైనా నిర్ణయం చేస్తే ఓపెన్గా చేయండి ఏది నాలుగు గోడల మధ్య చేయకండి ఇప్పుడు మనకి ఆస్థాన మండపంలో మనం రాజన మండపం ఉంది అక్కడ పెట్టండి ఓపెన్గా టీటీడీ ఇలాంటి ఇలాంటి రిఫార్మ్స్ చేస్తుంది ఎంతమంది దీనికి ఏకీభవిస్తున్నారు సో ఎంతైతే ఓటు దానికి వస్తుందో దానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు కదా ఇలాంటి ప్రణాళికలు మామూలుగా అంటే నేను చెప్పి శ్రీవారి సేనగా ఒకటి ఇలాగా ఏదైనా సరే బోర్డులోంచి ఒక నిర్ణయం చేస్తే ఓపెన్ గా పెట్టండి అని ఒకటి అలాగే దేవస్థానం నుంచి ఏం చేయవచ్చు రైతులు ఉన్నారు రైతుకి ఇత్తనం ఎరువు ఇవ్వచ్చు దేవస్థానం నుంచి ఉత్తగా ఇవ్వద్దు దానికి తగినటువంటి చిన్న రుసుము పెట్టి దానికి మీరు మంచి ఇత్తనం ఇవ్వండి ఎరువు ఇవ్వండి కళ్యాణ మండపాలు ఊరికనే ఖాళీగా ఉన్నాయి అలాగే మంచి భోజనం పెట్టి స్త్రీలకు గర్భస్థ శిశువులకి చాలా న్యూట్రిషియస్ ఫుడ్ లేదు చాలా చోట్ల గౌంట్రాడగా ఉండేవాళ్ళని వాళ్ళని పిలిపించండి ఒక చక్కటి భారత భాగవత రామాయణాలు చెప్పించండి వాళ్ళకి అవి వింటూ ఉంటారు ప్రహ్లాద అనే స్కీమ్ అది అలాంటి బోలుడని చెప్పుకుంటూ వచ్చా ఇప్పుడు ప్రసాదానికి వద్దాం ఏ పరిరక్షణ అయితే అంటే ఇలాంటివి ఏ అయితే తప్పులు జరుగుతూ ఉన్నాయో అంటే నట్లు బోల్ట్లు వచ్చిన కాలం నుంచి మేకలు వచ్చిన కాలం నుంచి ఈ శ్రీవారి సేన వెంటనే ప్రశ్నించేట్టుగా నేను తయారు చేశాను కానీ అది జరగనిలా అంటే ఏ స్థాయిలో వీళ్ళు దీన్ని మ్యానిపులేట్ చేయగలిగేటువంటి ఒకానొక కార్యం జరుగుతోందో వెనకాల మనం తెలుసుకోవచ్చు ఈ ప్రసాదం అనేది నాకు ఎప్పుడో తెలుసు ఇది ఇలా కాక ఇంకొక రకంగా కూడా జరుగుతుంది క్వాలిటీ ఎప్పుడు తగ్గింది అని అన్నారో అప్పుడే నాకు అది తెలుసు ఆవు నెయ్యి కాదు అని అందుకనే నీకు ఆ క్వాలిటీ రాదు మన దేశీయ ఆవుల యొక్క నెయ్యితో చేసిన ప్రసాదం తీరు వేరు జెర్సీ ఆవులతో బట్టర్ని మనం నెయ్యిలాగా కాచుకొని చేసే అది వేరు ఆ తినే తిండి వేరు దాంట్లో సామర్థ్యం వేరు ఇవన్నీ మారిపోతాయి ఇప్పుడు మనం స్వామివారికి ఏ నైవేద్యం పెట్టాం ఏది కలియుగ ప్రత్యక్ష దైవానికి ప్రతిరోజు వెన్నపూస పెట్టాలమ్మా నవనీతం పెట్టాలి పొద్దున్నే వడ పెట్టాలి ఈ లడ్డూ పెట్టాలి అన్ని ప్రసాదాలు జిలేబీ వాట్ నాట్ దాదాపుగా నూట ఇరవై నూట యాభై ప్రసాదాలు ఉన్నాయా స్వామివారికి అన్నిటినీ కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పెట్టాలి ఇప్పుడు మనం ఏ ప్రసాదం స్వామివారికి నివేదన చేశామో ఊహిద్దాం అంటే ధర్మము ఎంత పతనాన్నినైనా ఎంత పతనానికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనైనా ఈ దుర్మార్గమైన మానవుడికి వచ్చిందో మనకు ఊహక కూడా అందదు ఒక్కొక్కసారి కాబట్టి పాలక మండలి తీసేసి ముందసలు ఒకవేళ పాలక మండలి వేసిన పైన పర్యవేక్షణ చేయటానికి కొంతమంది ధార్మికవేత్తలను పెట్టండి పెట్టడం వల్ల వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తారు అలాగే మన పూర్వీకులు పిచ్చి వాళ్ళ ఒక కార్యాన్ని ఈ పద్ధతిలో చెయ్యాలి అని స్వామివారికి పెట్టింది ఊరికి వాళ్ళకి ఏం తెలియక పెట్టారంటారా ఎంత వేదోక్తమైనటువంటి కర్మ ఎంత వేదోక్తమైన పూజ జరిగితే ఆ డైటీకి కావలసినటువంటి వైబ్రెన్స్ అక్కడ కుదురుతుంది వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందుతాయి ఇట్ ఇస్ పవర్ అది లేటెడ్ మన కంటికి కనిపించినటువంటి ఒక ఒక వైబ్రేషన్ అది ఆయన ఆశీస్సులు అందరికీ ఈ రోజుకి కూడా లభిస్తున్నాయి అని అంటే ఆ విగ్రహంలో ఉన్నటువంటి రెసినెన్స్ ఆ స్పేస్లో ఆ ఈథర్లో ఆ ప్యూర్ ఈథర్ కట్టుకుని స్వామి అది ఏ శిలయో ఎవరికీ తెలియదు ఇప్పటికీ ఆ స్టోన్ ఏంటో ఎవరికీ తెలియదు స్వామివారి కొండపైన చాలా విడ్డూరమైన విశేషమైన విశేషాలు ఉన్నాయి విశేషాలకే విశేషాలు ఉన్నాయి చాలా మందికి తెలియనివి మరి మీరు చెప్పచ్చు కదా అంటే అది కూడా కలుషితం చేస్తారు అందుకని నేను చెప్పను వాటిని కూడా నాశనం చేస్తారు అందుకని అవేవి చెప్పం మేము ఈ ప్రసాదానికి మీరు అడల్టరేషన్ అంటారా మరి నాకు తెలియదు ఇంకేం పేరు పెడతారో ఇవి ఏవి చేసినా కూడా ఎవరికి నష్టం యావత్ మానవ జాతికి నష్టం నాట్ జస్ట్ ఫర్ ద డైటీ మానవాళి తిన్న మానవాళి అంతా కూడా వాళ్ళ యొక్క భావాన్ని కలుషితం చేసింది ప్రసాదం అంటే ఏంటో తెలుసమ్మా అసలు మనకు అసలు ప్రసాదం కొరత ఎందుకు వస్తుంది రాదు రాకూడదు ఎందుకనంటే ప్రసాదాన్ని ప్రసాదంగా మనం స్వీకరించట్లేదు ప్రసాదం అంటే అర్థం ఏంటంటే దయా అని అర్థం ఆయన యొక్క గ్రేస్ అని అర్థం అది ఎలా వస్తుంది పదార్థ రూపంలో వస్తుంది ప్రసాదం అని చెప్తున్నాం కదా దాంట్లో ప్రవహించేటువంటి ఒకనొక ఆశీసు లైట్ ఫారంలో ఉంది వెలుగు రూపకంగా ఉంది ఇప్పుడు ఆ ప్రసాదంలో ఒక్కొక్కళ్ళు నాలుగేసి లడ్డూలు మూడేసి లడ్డూలు ఎందుకు తినాలమ్మా ప్రసాదం అంటే ఇంతే తినాల అది మీ నోరు ద్వారా స్వీకరించిన తర్వాత పొట్టలోకి వెళ్తే అది మలంగా మారకూడదు దాన్ని ప్రసాదం అంటారు ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి ప్రసాదం కొరత ఎందుకు వస్తుంది బికాస్ స్పిరిట్ ఆఫ్ ప్రసాదం ఏంటో తెలియదు గనక భక్తులకు ఇన్ని లడ్డూలు పట్టుకుపోరుగా ఎవరికి వాడు అట్ట తినరుగా స్వామి దయ ఇది అందరికీ పంచి పెట్టవలసింది మనం ఒక్కళ్ళవి తినేదా అనే కొంచెమైన ఇంగితం వస్తుంది ఈ ప్రసాదాన్ని మనం ఇలా స్వీకరించాలి ఇప్పుడు నెయ్యికి లేదా అక్కడ దాంట్లో కావలసిన ద్రవ్యాల క్వాలిటీ తగ్గవలసిన అవసరం లేదుగా ఎక్కడొస్తుంది ప్రాబ్లం మూలంలోనే ప్రాబ్లం వచ్చింది అందుకని అప్పటి రోజుల్లో ప్రసాదానికి కూడా రెండే లడ్డూలు అని ఒక విధి నిర్వహించారు ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని మనం తీసుకోవచ్చు అని చెప్తున్నారు దాన్ని అలా ప్రొడ్యూస్ చేస్తూ ఉండడమేనా అసలు ప్రసాదం యొక్క స్పిరిట్ ఎవరికైనా తెలిస్తే ఎవరు అట్లా కొనుక్కొచ్చుకోరు మొట్టమొదటి పెద్దలు ఆ ప్రసాదం ఏర్పాటు చేసినప్పుడే దానికి ఇన్ని ఇన్ని పాళ్ళు అని చెప్పారు దానికి ఆ తాలూకు రుచి అప్పుడే వస్తుంది అలాగే ఆ ప్రసాదానికి కావలసిన కర్పూరంలో కూడా మీకు కలితీ ఉంటే టేస్ట్ రాదు ఆ పచ్చకర్పూరానికి దాంట్లో కూడా కల్తీ చేస్తే ఆ టేస్ట్ రాదు ఇంకా చాలా వాల్యూస్ దాంట్లో మనం చూస్తూ ఉంటాం నేనేమంటున్నా పాత వాళ్ళందరూ కూడా చాదస్తులే అయితే ఇప్పటి వరకు మనకి ఈ ధర్మం వచ్చేదా వాళ్ళందరూ చాలా విశాల దృక్పథంతో మనకు ఏర్పాటు చేసినటువంటి ధర్మమైనటువంటి ఒక మార్గం ఈ మార్గాన్ని మనం మనకు అనుకూలంగా చేసుకున్నాం దేనికి డబ్బు మీద ఆశ నో కంటెంట్మెంట్ ఎవరికీ ఇది ఇది చాలు అన్నది ఎవ్వరికీ మానవుడికి లేదు ఒకటి తర్వాత ఒకటి దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ వాళ్ళ పోస్టుల కోసమో లేకపోతే వాళ్ళ వాస్తులు కాపాడుకోవటం కోసం రాజకీయాల్లోకి రావటం ఇవంతా నడుస్తుంది అప్పుడు రాజకీయం నడుస్తుందా దేవాలయం నడుస్తుందా అక్కడ ఇది ప్రశ్నించ ప్రశ్నించినందుకు చాలా గందరగోళం చేశారు నేనేదో పోస్ట్ అడిగానని నేనేదో ఇక్కడ పోస్ట్ కావాలని అసలు నేను పోస్ట్ కావాలంటే ఏమి ఇవ్వాలో తెలియదా నాకు ధనం ఇవ్వాలి అది ఏనాడో చెప్పారు నాకు నిజంగా అది ఇవ్వగలనా నేను అన్ని కోట్లు ఒక ఐదు కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు నేను ఇవ్వగలనా అంటే మనం ఏదైనా ఒక ధర్మాన్ని మాట్లాడుతూ ఉంటే లేదన్నా ఒక మంచి పని చేస్తూ ఉంటే కిందికి లాగడమే కదా మన వాళ్ళందరి పని సో అప్పుడే నేను ఒక ఒక మాట రాశాను దీన్ని ఎప్పుడైతే సరి సమ సమంగా చేయలేదో అప్పుడే నేను వెళ్ళి అక్కడ ఏడు గంటల సేపు దీక్ష చేశాను తండ్రి నీ కొండ నువ్వే కాపాడుకో మా సామర్థ్యం లేదు మా శక్తి లేదు అని ఏడు గంటల పాటు నిరాటంకంగా స్వామి నామాన్ని చెప్తూ ఈ కొలువులో ఎవరు ఉండాలో వాళ్ళని ఏర్పాటు చేసుకుని ఈ వ్యవస్థనంతా సక్రమంగా చేస్తే ధర్మం బాగుంటుంది సకాలంలో వర్షాలు పడతాయి ఇన్ని అబద్ధాలు చెప్పక్కర్లేదు చిన్న జీవితం ఓ మూసుకోవడానికి రాసుకోవడానికి ఏం లేదు అక్కడ సత్యం తెలిసిన వాడికి పెద్ద విషయం లేదమ్మా అక్కడ అలా పాత రోజుల్లో ఉన్నటువంటి ఒక పద్ధతిని మళ్ళీ మీరు క్రొత్తగా మార్చాల్సిందేముంది ఏం మార్పులు చేస్తే మీకు కిరీటాలు పెడతారు అక్కడ ఏం అవసరం లేదుగా ఇప్పుడు ఆ ప్రసాదాన్నే అంటే ఏ ప్రసాదం కొరకైతే భక్తులు వెంపర్లాడుతూ ఉంటారో తప్పకుండా స్వామి దయ్య కోసం వెంపర్లాడరా భక్తుడు వెంపర్లాడుతున్నారో దాన్నే కలుషితం చేసేసి నువ్వు ప్రభుత్వం నడిపేయాలంటే అయ్యే పనేనా దాని పర్యవసానం చూడలేదా అందుకని నేను రాశా స్వామికి నా స్వామికి కూడికి లెట్ట తెలుసో తీసివేతలు కూడా అంతే తెలుసు ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని రకాలైనటువంటి రిఫార్మ్స్ ఆ చోటు నుంచి వస్తే కళ్ళ కద్దుకుని టకటక టకటక ఎంతో ఎంతోమంది ఉన్నారు జస్ట్ స్వామి ఒక పిలుపు ఇస్తే చాలు కానీ చేనీరు ఎన్ని రకాలైనటువంటి మంచి మాటలు మనం చెప్పినా ప్రభుత్వాలకి ఎక్కట్లేదు ప్రభుత్వం ఎప్పుడైతే కలియుగ ప్రత్యక్ష దైవం ఈ యుగానికి దైవం ఆయన ఆయనకి కొరత జరిగిన నాళ్ళు కూడా ప్రజలకు శాంతి సమృద్ధి ఆనందము దొరకదు దీన్ని మనం కూలంకషంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏదో కాస్త ఆ శాంపుల్స్ తీసుకొచ్చి ఏదో టెస్ట్ చేస్తే బయటపడింది కానీ లేకపోతే ఇది ఇంతే కదా నడిచేది అంటే భగవానుడు కూడా తీసివేతలను మొదలు పెడుతున్నట్టేగా ఏమి కంగారు అందరి లెక్కలు సరి చేస్తాడు టైంని కోసం మనం అందరం వెయిట్ చేయాలి ఆ టైంలో మనం ఉంటాము అది కూడా చూస్తాం ఇది ఎట్లా చూసామో అది కూడా అట్లాగే చూస్తాం మనం దాన్ని ఏమన్నా బాగు చేసుకోవటానికి మనం అందరం కలిసి కృషి చేస్తే ఏదైనా బెటర్మెంట్స్ జరుగుతాయి ఇది ఒక్కరి వల్ల జరిగేది కాదు పది మంది పది రకాలుగా దేవస్థానానికి సూచనలు ఇవ్వాలి నేను అమెరికా వెళ్ళినప్పుడు చేసింది అదే నాన్న మీరందరూ స్పందించి దేవస్థానానికి లేఖలు రాయండి అక్కడ ఏమేమి పొరపాట్లు జరుగుతున్నాయో సెక్యూరిటీ దగ్గర జరుగుతుందా లైన్లో జరుగుతుందా ప్రసాదంలో జరుగు ఎక్కడ జరుగుతున్నా కూడా వాటన్నిటినీ మీకెక్కడ ఇబ్బంది కలిగిందో ఎందుకనంటే ఇక్కడున్న మనుషులు మనుషులు కాదు వాళ్ళకి విదేశాల్లో మనం మన దే మన వాళ్ళు ఉంటే ఆ వాళ్ళ మనుషులు అంటే అటా చెప్తున్నాను కూడా తప్పుగా తీసుకోకండి ఇంకా తప్పదు అది దట్స్ మ్యాన్ సైకాలజీ అంతే మనం ఏం చేయలేం నన్న మీరు స్పందించి రాయండి రాస్తే కొంచెమైనా వాళ్ళలో కదలిక వస్తుంది అని చెప్పి వై బికాస్ మనం ఎన్ని లేఖలు రాసినా చెత్తబొట్లో వెళ్తాయి మనం ఎంత స్పందించి రాసినా చెత్తబొట్లో వెళ్తాయి పోనీ మనం ఏమన్నా అక్కడికి వెళ్ళి ప్లే కార్డ్స్ పెట్టుకుని ఏదైనా ఒక ప్రదర్శన చేద్దాం అంటే కూడా అగేన్స్ట్గా పనిచేస్తున్నాం అంటున్నారు అగేన్స్ట్గా పని చేయడం కాదు బాగు చేసుకోవాలనే తాపత్రయంతో పనిచేస్తాం వాళ్ళ వాళ్ళ విజ్ఞతకి అవన్నీ వదిలేసామమ్మా చాలా వరకు ఇప్పుడు ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ ఫర్ ఎనీథింగ్ అనవసరం ఫైట్ చేసినా కూడా వాళ్ళకి ఆ బుద్ధి లేదు ఆ బుద్ధి ప్రసాదించమని ప్రతిరోజు నా ప్రేయర్లు అడుగుతూ ఉంటాను బికాస్ నా సాధన వేరు నా పద్ధతి వేరు మొన్నటి వరకు ఎందుకు చేశానంటే ఏమో కలిసి కట్టుగా ఒక వంద మంది వస్తారేమో అని ఆశ అంతే కదా ఆశ కొద్దీ మనం మంచి పనులు చేస్తూ ఉంటాం అంటే ఏదన్నా మంచి జరుగుతుందేమో పది మంది మాట్లాడితే అక్కడ ఏదన్నా మార్పు జరుగుతుందేమో అన్నది సో మార్పు జరగదన్న విషయం తెలిసిపోయింది కనుక ఆయనకు ఆల్రెడీ మొరపెట్టేసుకున్నా అయ్యా నీ కూడికలేమిటో నీ తీసివేతలేమిటో అది నీకొక్కడికే తెలియాలి మాకైతే ఎవరికీ తెలియదు ఇప్పుడు ఈ విషయం కూడా నాకు మాట్లాడడానికి ఇష్టం లేదు కానీ మాట్లాడక తప్పలేదు ఎందుకనంటే దయయే ప్రసాదంగా మనకు వస్తున్నప్పుడు దాన్ని మనం అంత కలుషితం చేసి ఇవ్వాల్సినంత అవసరం ఉందా లేదు తక్కువగా ఉంది ప్రసాదం ఇట్లా తినండి అని చెప్పి ఒక స్పిరిట్ని పట్టుకురండి అసలు ప్రసాదం అంటే ఏంటో దాని స్పిరిట్ని పట్టుకరండి అంత ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉండదు అప్పుడు చిన్న వాటిని తీసుకుని పనిచేయటంలో మానవుడికి ఇష్టం లేదమ్మా హీ ఆల్వేస్ వాంట్ టు బీ కాంప్లికేటెడ్ దట్స్ ఇట్ మానవుడు కాంప్లికేటెడ్గా జీవించడానికి ఇష్టం తప్ప సుఖంగా సులభంగా సంతోషంగా జీవించడానికి ఇష్టం లేదు ప్రసాదం యొక్క స్పిరిట్ తెలిస్తే అంత ప్రొడక్షన్ అవసరం ఉండదు అవునండి ఇలాగ టన్నులు టన్నులుగా ఎక్కడి నుంచో విదేశాల నుంచి రావటం ఏమిటో ఎన్నడూ వినని కలని ఒక విడ్డూరం ఇది ఎప్పుడు ఉన్నాము ఏ కాలంలో కొన్నాము మరి విదేశాల నుంచి మనకు తెలవదు ఎప్పుడూ మనం వినలేదు కూడా ఇట్లాంటి వార్త చాలా విడ్ విడూరంగా ఉంది అంటే దాన్నే కలియుగం అంటారేమోలే కానీ సో ఈ ప్రసాదం ఇప్పుడు ఇంత కలుషితమైన ప్రసాదం ఇప్పుడు ప్రభుత్వం చక్కగా దాన్ని తీసేసి ఒక మంచి రిఫార్మ్ని తీసుకురావటం అనేది తప్పకుండా హర్షణీయమైనటువంటి విషయం అంతేకాకుండా ప్రసాదం యొక్క స్పిరిట్ని కూడా చెప్పగలిగితే మేబీ దేవస్థానానికి కొంచెం బర్డన్ తగ్గుతుందేమో అని నేను నేను అనుకుంటున్నా వాళ్ళు చేయాలని నేనేమనుకోవట్లేదు నా భావం అది లెట్ దమ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్రసాదం అప్పుడు ఇంత కల్తీ కూడా జరగదు అనేది నా భావ చాలా చక్కగా వివరించారమ్మ మీరు చెప్పినవి గనక అందరూ తీసుకుంటే నిజంగా రిఫార్మ్స్ అనేవి వాటికి అవే స్టార్ట్ అయిపోతాయి బికాస్ బీ ద చేంజ్ అంటారు పెద్దలు నువ్వే మార్పు నువ్వు మారితే అంటే భక్తుడు మారితే అక్కడ తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వాటిని ఎక్కువ ఎక్కువ చేసి కాటేజీలు కట్టేసి కొండంతా బిల్డింగ్సే కొండంతా మెటీరియలే అరే ఇట్ ఇస్ ఎ స్పిరిట్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ దాన్ని మ్యాటర్గా తయారు చేసేస్తుంది ఎవడు మానవుడు దాన్ని రక్షించవలసిన వాడు ఎవడు భగవానుడు కాదు మానవుడే రక్షించుకోవాలి ఆ ఒక్క మెలకువ గనక ప్రతి భక్తుడికి అక్కడికి వెళ్ళినప్పుడు తెలిస్తే ఏది చెత్త పాడేయడం దగ్గర నుంచి ప్లాస్టిక్ అక్కడ వాడకుండా అక్కడ నుంచి కొండ ఎక్కే సమయం దగ్గర నుంచి మళ్ళీ దిగే వరకు ఒక భక్తుడిలాగా బిహేవ్ చేస్తే ఎందుకనంటే నా నేను చదువుకున్నప్పుడు కూడా నమ్మ కొత్తగా పెళ్ళైన జంట అక్కడికి వెళ్ళి ఫస్ట్ నైట్లు చేసుకో చేసుకునేవాళ్ళు అంత దుర్మార్గంగా ఉండేది అనమాట మేము ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండేవాళ్ళం వద్దు అలా చెయ్యొద్దు అది తప్పు అని మంచి బిడ్డలు పుట్టేస్తారు అసలు మానవుడి యొక్క సంకుచితమైన ఆలోచనలకి పరాకాష్టలు అనమాట ఇవన్నీ కదా చూస్తున్నవన్నీ కూడా సినారియో అంతా చూస్తున్నాం కదా మనం ఎప్పటి నుంచి పాతికేళ్ల నుంచి చూస్తున్నాం ఇది మనం నాకు తెలిసి ఆ ముందు నాకు తెలియదు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి పాతిఖ నుంచి ఇదే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ని రిపీటెడ్గా జరుగుతూ ఉంటే ప్రభుత్వం మాత్రమే దాని మీద అద్దమైష చేస్తూ ఉంటే ఏమిటి మనం బాగుపడింది ఏమిటి ఎదిగింది ఏమిటి టెక్నాలజీ ఎక్కడయ్యా మనం బాగుపడ్డాము దేంట్లో కొట్టుకుపోతున్నాం మనం కాలువలో కొట్టుకుపోతున్నాం అసలు ఫ్లోయింగ్ రివర్ లేదు అసలు నిజంగా అలాంటిది అయితే మన మనస్సు ఒక ఫ్లోయింగ్ రివర్ ఆ రివర్లో మంచినీరు పారుతుంటే అందరూ తాగాలి కదా కొట్టుకుపోతున్నామేమిటి అంటే అంత మురికిగా ఉంది మనస్సు బుద్ధి వికసించలా ఎవరు బాగు చేయాలి దీన్ని తండ్రి అనేటువంటి రాజుకి ఒక్కడికే ఉంది అందరినీ జైలుకి పంపించాలి దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో అందరినీ తీసుకెళ్ళి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ని చర్నాకాలు ఉంటుంది చూసారా దాంతో తనాలి స్వామివారి ప్రసాదం చేయడానికి ఇంత దుర్మార్గం చేసి కొండ వ్యవస్థ నడపాలా అంటే ఇదిగాక ఇంకా ఎన్ని ఉన్నాయో అంటే ఇది బయటకు వచ్చింది రేపు ఇంకా వస్తాయి షార్ట్లీ అవన్నీ కూడా వస్తాయి అవన్నీ కూడా చూడవచ్చు మీరు అందరు న్యూస్లో ఇంకా వరుసగా ఇవన్నీ వస్తూ ఉంటాయి మనం చూద్దాం అవి కూడా చూసి వేడుక పొందుతాం అంతే తప్ప ఎవ్వరూ దీని పట్ల స్పందించవద్దు బాగోలేదండి మాకు దర్శనం సరిగ్గా అవ్వలేదండి ఏటోనండి అక్కడ అమ్మ ప్రతిరోజు స్వామివారికి డెబ్భై నుంచి అరవై వేల మంది దర్శనానికి వస్తారు ఒక్కొక్కరికి ఎంత వేసుకుంటే వస్తు అవుతుంది దర్శనము వాళ్ళు నెట్టేస్తున్నారని అంటే వాళ్ళు కావాలని నెట్టరమ్మ పాప వాళ్ళకి ఇంకా దిక్కు తోచదు పైనుంచి ప్రెషర్ వాళ్ళకి కూడా ఏం చేయాలో తోచదు వాళ్ళకి కూడా అందుకని రెండమ్మ రెండమ్మా అని చెప్పి నన్నైనా లాగేస్తారు నేను మామూలు దర్శనానికి వెళ్తాను ఎప్పుడు విఐపి దర్శనానికి ఏమి వెళ్ళను నన్నైనా తోసేస్తారు నేను ఏమనుకోను వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు ఈ దివ్యమంగళ స్వరూపాన్ని విగ్రహాన్ని చూడటానికి ఎన్ని మైళ్ళ నుంచి వస్తారు వీళ్ళందరూ ఒక్కసారి గ్లాన్స్కే కదా ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది కూడా అంత కష్టపడి వస్తున్నప్పుడు నేనంతా వాళ్ళు కూడా అంతే కదా ఏమిటి తేడా ఏమిటి భేదం ఇది ప్రతి ఒక్క భక్తుడికి వస్తే తప్ప అక్కడ రిఫార్మ్స్ ఇంకా బెటర్గా జరగవమ్మ కాకపోతే కొన్ని విషయాల్లో మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయాం జిల్లా జిల్లాకి వెళ్ళి దేవస్థానం వాళ్ళు ఒక మంచి ఒక గ్రూపుని తయారు చేసుకుని చాలామంది ఉన్నారు తయారు చేసి మండల స్థాయిలో వెళ్ళి స్వామివారి దర్శనానికి ఎలా వెళ్ళాలో అక్కడ ఏవేవి పాసిబిలిటీసో ఏవేవి ఇంపాసిబిలిటీసో ఉన్నాయో చెప్తే ప్రతి భక్తుడు కొండకట్లో వెళ్తాడు ఆ ప్రిపరేషన్ ఈ గ్రౌండ్లోనే మనం నెరపాలి చేసుకోగలగాలి అప్పుడే అంటే ఇవన్నీ సూచనలు సలహాలేగానే ఉండిపోతున్నాయి తప్ప ఆచరణంగా ఉండడం లేదు ఆచరణగా చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి స్వామివారి కొండ మనం రక్షణ చేసుకుని మన విధిని సరిగ్గా సర్ సక్రమంగా నిర్వహించినట్లు లేకపోతే ఏమి లేదు పుట్టామా చచ్చామా అయిపోయింది వెరీ వెళ్ళిపోవడం రైట్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి